బాసర మహాపుణ్యక్షేత్రం, చదువుల తల్లి సరస్వతీ దేవి కొలుగుతీరిన పవిత్ర ప్రదేశం, కొంతకాలం వ్యాసుడు నివసించిన ప్రదేశం. బాసరలో కొలుగుతీరిన సరస్వతీ మాత స్వయంభూగా వెలిసిందని కొన్ని కథనాలు చెప్తుంటే, లేదు వ్యాస మహర్షి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాడని, అసలు వ్యాస మహర్షి ఇక్కడ నివసించి అమ్మను ప్రతిష్ఠించడం కారణంగానే ఈ ప్రాంతం వ్యాసపురి అయిందని, కాలక్రమంలో బాసర అయిందని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఇందులో ఏది నిజం? అమ్మవారు స్వయంభూగా వెలిసిందా, లేక వ్యాస మహర్షి ప్రతిష్ఠించాడా? ఇక్కడ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కొంతకాలం మధుకరం చేసి ఆ వచ్చిన భిక్షను భుజిస్తే సరస్వతీ మాత వారికి సాక్షాత్కరిస్తుందని చెప్తారు. నిజంగానే సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుందా? అసలు మధుకరం అంటే ఏంటి? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లోనూ, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తారు కదూ. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్ఞానాన్ని విజ్ఞతను ప్రసాదించే మాత సరస్వతీదేవి. చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధన ఒక్క హిందువుల్లోనే కాదు, అన్ని మతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఉంది. జైన బౌద్ధ మతాల వారు, టిబెట్, జావా, జపాన్ దేశవాసులు కూడా సకల విద్యలకు అధిష్టాన దేవతగా సరస్వతీదేవిని పూజిస్తున్నట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. చైనాలో నీల సరస్వతి అనే పేరుతో సరస్వతీ మాతను ఆరాధిస్తారు. బౌద్ధ మతంలో మహాసరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్రవీణ సరస్వతి, వజ్ర శారద, ఇలా విభిన్నమైన పేర్లతో సరస్వతీదేవిని కొలుచుకుంటారు. గుప్తరాజైన సముద్రగుప్తుడు తన సువర్ణ నాణాల మీద ఒకవైపు సరస్వతీదేవి రూపం, మరోవైపు వీణను ముద్రించాడట. క్రీస్తు శకం 550-575 ప్రాంతంలో గౌడవంశ ప్రభువు నాణాల మీద సరస్వతీదేవి రూపాన్ని చిత్రీకరించాడని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఎంత బలవంతులైనా, ఎన్ని శక్తులున్నా, ఎంత సంపద ఉన్నా సరస్వతీమాత కరుణ లేకపోతే అన్ని వృధాయే అని చెప్పే సంఘటనలు ఎన్నో కనబడతాయి మన పురాణాలు, ఇతిహాసాల్లో. అలాంటి సంఘటనల్లో ప్రధానంగా రామాయణంలో కుంభకర్ణుని ఉదంతం చెప్తారు. రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి సంతుష్టిని చేసి తనకు మృత్యు అనేది లేకుండా ఎప్పటికీ జీవించే ఉండాలని వరం కోరుకోవాలి అనుకున్నాడు. కుంభకర్ణుడు పట్టుదలతో వరప్రాప్తి కోసం తపస్సు కొనసాగించాడు. బ్రహ్మదేవుడికి వరం ఇవ్వక తప్పని పరిస్థితి. కానీ ఆ వరమిస్తే అతడిని కట్టడి చేసేవారుండరు, అతడి ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. అందుకే బ్రహ్మదేవుడు యుక్తితో సరస్వతీదేవి సహాయాన్ని కోరాడు. అమ్మవారు సరేనంది. లోకకంటకుడైన కుంభకర్ణుడు వరం కోరే సమయంలో అతని నాలుక మీద ప్రవేశించి అతని వాక్కును తారుమారు చేసింది వాగ్దేవి సరస్వతీమాత. సరస్వతీదేవి ప్రభావంతో కుంభకర్ణుడు మృత్యుంజయత్వం వరం కోరుకోబోయి నాలుక తడబడి నిద్రను కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అలా లోకకంటకుడైన కుంభకర్ణుని తామస శక్తిని అణచి లోకోపకారం జరగడానికి సరస్వతీదేవియే కారణమైంది. సరస్వతీదేవి మహిమను, శక్తిని తెలియచేసే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. భారతదేశంలో ఎన్నో సరస్వతీ దేవాలయాలున్నా, కాశ్మీర్లోని సరస్వతీ దేవాలయం, బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం, శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శృంగేరి శారదాపీఠం, శారద దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినవిగా చెప్తారు. వాటిలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. బాసర క్షేత్రానికి సంబంధించి, సరస్వతీదేవి అక్కడ వెలియడానికి సంబంధించి విభిన్నమైన కథనాలున్నాయి. సరస్వతీమాత బాసర క్షేత్రంలో స్వయంభూగా వెలిసిందట. మరి బాసరలో అమ్మవారిని వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడని, వ్యాసుని కారణంగానే ఈ ప్రాంతానికి బాసర అని పేరొచ్చిందని మరో కథనం ఉంది. ఈ విషయానికి సంబంధించిన వివరణ స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పినట్టు కొన్ని పురాణ కథనాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు నారద మహర్షుల సంవాదం ద్వారా ఈ విషయం మనకు తెలుస్తుంది. గోదావరి తీరంలో వెలిసిన సరస్వతీదేవి వివరాలు తెలుసుకోవాలని ఒకసారి నారదుడికి ఆసక్తి కలిగిందట. బాసరలో సరస్వతీదేవి ఎందుకు వెలిసింది, ఎలా వెలిసింది చెప్పమని నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు.
ఇక్కడి సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్ఠించాడని చెప్పాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నారదుడు, సరస్వతీదేవి ఇక్కడ స్వయంగా ఆవిర్భవించిందని కొందరు, సరస్వతీదేవిని వ్యాసుడే ప్రతిష్ఠించాడని మరికొందరు పరస్పర విరుద్ధంగా చెప్తున్నారు. ఇందులో ఏది నిజం అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షితో, సరస్వతీదేవి మొదట ఇక్కడ స్వయంభువుగానే వెలిసిందని, కాని తరువాత వ్యాసుడు మళ్లీ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించవలసిన పరిస్థితి వచ్చిందని, అలా సరస్వతీదేవిని వ్యాసుడు ఎందుకు ప్రతిష్ఠ చేయవలసి వచ్చిందో ఆ కథనం చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. మొదట సరస్వతీదేవి తనకు వాసయోగ్యమైన స్థానం ప్రస్తుతం ఈ బాసర ఉన్న ప్రాంతమేనని భావించి ఇక్కడ వెలిసింది. ప్రతిరోజు దేవతలందరూ వచ్చి ఆమెను సేవించేవారు. ఒకసారి సరస్వతీమాత తన మహిమను ప్రకటించాలన్న ఉద్దేశంతో ఆలయం నుండి అంతర్ధానమైందట. అప్పుడు మహర్షులు, దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి శారదాదేవి అంతర్ధానమైన విషయం గురించి చెప్పి, బ్రహ్మదేవ, మరోసారి సరస్వతీదేవి అనుగ్రహం పొందడానికి మాకు మార్గం సూచించు అని వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీదేవి తిరిగి ఆ ప్రాంతానికి వస్తుందని చెప్పి వారిని వ్యాస మహాముని దగ్గరకు వెళ్లమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగానే దేవతలు, మహర్షులు వేదవ్యాసుని దగ్గరకు వెళ్లారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో అమ్మవారిని ధ్యానించాడు. సరస్వతీదేవి అనుగ్రహించి వ్యాసునితో, ఓ వ్యాస మహాముని, నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్నురాలినయ్యాను. నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు. నీవు వాసర నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు. నన్ను ప్రతిష్ఠించగల శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను అని పలికింది. వ్యాస మహాముని సమస్త ఋషిగణంతో, దేవతా సమూహంతో గౌతమి తీరం చేరాడు. గౌతమి నదిలో స్నానమాచరించి జ్ఞాన సరస్వతీదేవి రూపాన్ని నిశ్చల మనస్కుడై ధ్యానించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి వ్యాసపురి అని, ఆ తర్వాత వాసర అనే పేరు స్థిరపడింది. అదే క్రమంగా బాసరగా మారింది. మరో కథనం ప్రకారం అష్టాదశ పురాణాలు లోకాలకు అందించిన వ్యాసుడు బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం ఏర్పడిందట. శక్తిని వర్ణించాలంటే మరింత తపోశక్తితో పాటు ఎలాంటి అంతరాయం లేని మహిమ ఉన్న ప్రశాంత వాతావరణం అవసరం అనుకున్నాడు వ్యాసుడు. అక్కడ వ్యాసుడు ధ్యానం మొదలుపెట్టాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయనకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైందట. దాంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్య దృష్టితో చూడగా జ్ఞాన సరస్వతి అమ్మవారు కనిపించింది. అయితే సరస్వతీమాత నీడలా మాత్రమే కనిపించడం, పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణమేంటని అడిగాడు. భూలోకంలోని కొన్ని పాపకార్యాల కారణంగా తన పూర్తి రూపాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు చెప్పింది. రోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నీకు నచ్చిన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందని, ఆ తరువాత జ్ఞాన సరస్వతిగా అందరికీ దర్శనమిస్తానని అమ్మవారు చెప్పిందట. వ్యాసుడు గోదావరి తీరాన కొంత దూరంలో ఉన్న కుమారధర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్టుగానే చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత అమ్మవారి రూపం పూర్తి కావడం, ఆమె జ్ఞాన సరస్వతిగా దర్శనమివ్వడం జరిగిందని ఒక కథనం. అలా ఏర్పడిన జ్ఞాన సరస్వతీదేవి విగ్రహానికి జీవం పోయడం కోసం సరస్వతీదేవి ఆయనకు జ్ఞాన బీజాన్ని ఉపదేశించిందట. ఇదో కథనం. మరో కథనం ప్రకారం ద్వాపర యుగంలో భారత యుద్ధం ముగిసింది. ఆ విధ్వంసాన్ని చూసిన వేదవ్యాసుడు మనసు వికలం చెందగా మానసిక శాంతి కోసం ఉత్తర భారతం నుండి దక్షిణాదికి వచ్చాడు. దండకారణ్యంలో సంచరిస్తుండగా వ్యాస భగవానునికి ఒక కుగ్రామం, ఒక గుహ కనిపించాయట. తన తపస్సుకు అనువైన స్థలం లభించిందని వ్యాసుడు అక్కడే ఉండిపోయి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ తపస్సు కొనసాగించాడు. ప్రతిరోజు వేకువజామునే పవిత్ర గోదావరి నదికి వెళ్లి స్నానం చేసి గుహకు వచ్చి సాయంత్రం వరకు తపస్సు చేసేవాడు. వేదవ్యాసుడు తపస్సు చేసే ఆ గుహకు సమీపంలోనే ఒక గుడి ఉండేది. ఒక రాత్రి వ్యాసుడికి సరస్వతీదేవి కలలో కనిపించి నదిలో స్నానం చేసిన తర్వాత నది ఒడ్డు నుంచి గుప్పెడు ఇసుకను తీసుకువచ్చి గుడిలో మూడు ముద్దలుగా వేయమని ఆదేశించింది. వ్యాసుడు ఆ విధంగానే చేసేవాడు. ఒకనాడు ఉదయం ఆలయంలోకి వచ్చిన వ్యాస భగవానునికి తను వేస్తున్న మూడు ఇసుక ముద్దల స్థానంలో మూడు విగ్రహాలు కనిపించాయి. అవి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కాళీమాత విగ్రహాలు. అలా సరస్వతీమాత, లక్ష్మీదేవి, కాళీమాతలతో ఇక్కడ వెలిసిందట. వ్యాసుడు దీర్ఘకాలం ఆ గ్రామంలో వాసం ఉంటున్న కారణంగా దీనికి వాసరం అని పేరొచ్చింది. ఆ తర్వాత అది వాసరగాను బాసరగాను మారింది.
నేటికి కూడా అదే పేరుతో పిలువబడుతోంది. ఇది మరో కథనం. ఏది ఏమైనా సరస్వతి అమ్మవారు ఇక్కడ మొదట స్వయంభువుగా వెలసిందని, ఆ తరువాత కారణాంతరాల వల్ల అమ్మవారు అదృశ్యమవగా మళ్లీ వ్యాస భగవానుడు అమ్మవారిని బాసరలో ప్రతిష్ఠించాడు అన్నది ఈ అన్ని కథనాల సారాంశంగా తెలుస్తోంది. బాసర ఆలయంలోని ఈ విగ్రహాలకి ప్రతినిత్యం పసుపు అద్దుతారు. ఈ పసుపు కొద్దిగానైనా లోపలికి ప్రసాదంగా తీసుకుంటే తెలివితేటలు, జ్ఞానం అభివృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. విగ్రహాలకు జీవం పోయడం కోసం తగిన శక్తిని కలిగించేందుకు సరస్వతీదేవి వ్యాస మహర్షికి జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది. అలా జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానక్షేత్రంగా, అమ్మవారు జ్ఞాన సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. వ్యాసుడు ఇక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడు అయ్యాడు అన్నది పురాణ కథనం. ఆ తర్వాతే ఆయన ఎన్నో శాస్త్రాలను, పురాణాలను ఇక్కడ రాసినట్టు కూడా పురాణ కథనాలు. వేదవ్యాసుడు సరస్వతీదేవిని ప్రతిష్ఠించినందువల్ల, వ్యాసుడు ఈ క్షేత్రంలో నివాసం ఉన్నందువల్ల వ్యాసర అయిన ఈ గ్రామం క్రమంగా వాసరగా మారి, అక్కడి స్థానిక భాషా ప్రభావం వల్ల బాసరగా మారి ఆ పేరే స్థిరపడిపోయింది అని చెప్తారు. పూర్వం ఇమాం షాహీ, కుతుబ్ షాహీ సుల్తాన్ల పరిపాలనలో కొంతమంది దుండగులు పరమ పవిత్రమైన వ్యాస నిర్మిత మందిరాన్ని, విగ్రహాలను, పరిసర దేవాలయాన్ని ధ్వంసం చేశారట. ఆ సమయంలో మక్కాజీ పటేల్ కొంతమంది యువకుల సహాయంతో ఆ దుండగులను తరిమికొట్టి సరస్వతీమాత మందిరాన్ని పునర్నిర్మించారని, ఈ ఆలయంలో జగద్గురు పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి వారు సుమారు 200 సంవత్సరాల క్రితం అమ్మవారిని పునః ప్రతిష్ఠించారని చెప్తారు. జ్ఞాన సరస్వతి కొలువు తీరిన ఈ క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి చదువు బాగా అబ్బుతుందని, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులవుతారని చాలా మంది నమ్మకం. అందుకే ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. ఈ బాసర క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రక్రియ మధుకర వృత్తి. మధుకర వృత్తి అంటే ఉంచ వృత్తి, అంటే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఆ పరిసర గృహస్థుల దగ్గర యాచిస్తూ వారేదిస్తే అది భిక్షగా స్వీకరించడం. అమ్మవారి అనుగ్రహం పొందగోరేవారు నియమనిష్ఠలతో 11 రోజులు లేదా 21 రోజులు లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రానుష్ఠానం చేస్తూ మధ్యాహ్నం పూట బాసర గ్రామానికి వెళ్లి భిక్ష స్వీకరించి శ్రీ సరస్వతీదేవికి నమస్కరించి భుజిస్తారు. అలా చేసిన వారికి అనతి కాలంలోనే స్వప్నంలో ఆ తల్లి దర్శనమిచ్చి జ్ఞానాన్ని, కోరిన కోరికలను ప్రసాదిస్తుందని స్థలపురాణం చెప్తోంది. ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీమూర్తికి పంచామృతంతో, ధూప దీపాలతో షోడశోపచార పూజ నయనానందకరంగా చేస్తారు. ఈ సమయంలోనే భక్తులు ఇసుక విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడి సరస్వతి అమ్మవారికి పలక, బలపం, కాగితం, కలం సమర్పించడం ఆచారంగా వస్తోంది. కొందరైతే వెండి, బంగారాలతో చేసిన పలక, బలపాలను కూడా సమర్పిస్తారు. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. బాసరలోని సరస్వతీదేవి ఆలయంతో పాటు ఇతర ఆలయాలను కూడా చోళరాజులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆ కాలంలో బాసర ఒక మండలంగా ఉండేదట. వ్యాసుడు ప్రతిష్ఠించిన సరస్వతీదేవి విగ్రహానికి చోళరాజులు 16 స్తంభాల గుడి కట్టించినట్టు కొన్ని శాసనాలు చెబుతున్నాయి. గర్భగుడి ముందు మండపంలోకి అడుగు పెట్టగానే ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ సరస్వతీదేవి దర్శనమిస్తుంది. గర్భగుడిలో సరస్వతీదేవి పక్కనే మహాలక్ష్మి విగ్రహం ఉంటుంది. ఆలయం బయట మహాకాళి ఆలయం ఉంటుంది. ఇంకా ఆలయానికి తూర్పు వైపున ఔదుంబర వృక్ష ఛాయలో దత్త మందిరం, దత్తపాదుకలు కూడా ఉంటాయి. మందిరానికి దగ్గరలో వేదవతి గుండు లేదా ధనపు గుండు అని పిలువబడే ఒక శిల ఉంది. ఈ శిల మీద గనక తడితే ఒక్కో వైపు నుంచి ఒక్కో శబ్దం వస్తుందట. దానిలో అమ్మవారి నగలు ఉన్నాయని చెప్తారు. ఈ శిల మీద తడితే నగర శబ్దం వస్తుందని, దానికి సంబంధించి ఒక జానపద కథనం కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేదట. ఎక్కడ చూసినా క్రూర మృగాలు తిరుగుతూ, వాటికి తోడు దొంగల భయం కూడా ఎక్కువగా ఉండేదట. దాంతో పూజలు చేయడానికి ఎక్కువగా ఈ ఆలయానికి ఎవరూ వెళ్లేవారు కాదట. బాసర సమీపంలో ఒక బండ మీద అమ్మవారు స్నానం ఆచరించేవారని భావించి భక్తులు ఆ బండకే పూజలు చేసేవారట. పూజారులు మాత్రం ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరిగి వచ్చేవారు. సరస్వతి అమ్మవారి నగలను, ఇతర సామాగ్రిని తీసుకొచ్చి గ్రామస్తులు సమీపంలోని ఆ బండరాయి లోపల దాచేవారట. ఇక్కడే కావలసిన వస్తువులు చీటీ మీద రాస్తే బయటకు వచ్చేవని, రాను రాను అమ్మవారి పూజలలో చిత్తశుద్ధి లోపించడంతో ఆభరణాలు, వస్తువులు మాయమవడం మొదలైందని,
దీంతో ఆభరణాలున్న రాతి అర శిలగా మారిందని, చిన్న చిన్న రాళ్లతో ఈ శిలను కొడితే ఆభరణాల శబ్దాలు వినిపిస్తాయని ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. ఈ కథలో నిజమెంతుందో కానీ భక్తులు మాత్రం ఇది అమ్మవారి ఆభరణాల రాయే అని గాఢంగా నమ్ముతారు. ఇక బాసరలో జరిగే ఉత్సవాల విషయానికి వస్తే, చిన్న చిన్న ఉత్సవాలు కాకుండా ప్రతి సంవత్సరం 3 ప్రధానమైన ఉత్సవాలు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం సాయంకాలం శారదాదేవికి 64 ఉపచారాలతో వైదిక పద్ధతిలో వైభవోపేతంగా అర్చన జరిపిస్తారు. శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణం, మహానవమి రోజున చండీ హవనం శాస్త్రీయంగా చేస్తారు. విజయదశమి రోజున వైదిక మంత్రంతో మహాభిషేకం, సుందరమైన అలంకారం, సాయంత్రం పూట పల్లకీ సేవ, శమీ పూజ మొదలైనవి కూడా అద్భుతంగా జరుగుతాయి. ఇక మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి లేక శ్రీ పంచమి అంటారు. ఆ రోజు సరస్వతీదేవి జన్మదినోత్సవం. వసంత పంచమి నాడు అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతారు ఈ ఆలయంలో. ఇక 3వ ఉత్సవం మహాశివరాత్రి ఉత్సవం. మహాశివరాత్రి నుంచి 3 రోజుల పాటు ఈ క్షేత్రంలో గొప్ప జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం చేసి పతిత పావని అయిన వాగ్దేవికి ప్రదక్షిణాలు చేస్తూ పునీతులవుతారు. ఇక బాసర క్షేత్రాన్ని దర్శించిన భక్తులు ఉండడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మశాల, అతిథి గృహం, వేములవాడ దేవస్థానం ఆర్థిక సహాయంతో ఒక అతిథి గృహం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ఇంత అద్భుతమైన, మహిమాన్వితమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. హైదరాబాద్ నుండి మన్మాడ్ షిరిడి వెళ్లే మీటర్ గేజ్ రైలు మార్గంలో నిజామాబాద్ తర్వాత వస్తుంది బాసర. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, భైంసా నుండి ఆర్టీసీ బస్సులుంటాయి. నిజామాబాద్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది బాసర క్షేత్రం. హైదరాబాద్ నుంచి సుమారు 5 గంటల ప్రయాణం చేసి బాసర చేరుకోవచ్చు. ఇవి అత్యంత మహిమాన్వితమైన, సరస్వతీమాత స్వయంభూగా వెలిసిన బాసర క్షేత్ర విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.